హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో ఐటీఐలలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో మనకు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అర్హులు కూడా ఉంటారు. దీని లోపల మనకు దాదాపు ప్రొఫెషనల్ కోర్సెస్ వచ్చేసి వొకేషనల్ లాగా ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి TSITI ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి సంబంధించిన ప్రొఫెషనల్ కోర్సులు, వాటి యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఫీజు ఎంత, సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం, అదేవిధంగా విద్య ఎడ్యుకేషన్ అడ్మిషన్స్కి సంబంధించిన సమాచారం కూడా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కమిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ TS హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. సో అడ్మిషన్ ఇంటూ గవర్నమెంట్ ఐటీఐస్, RITIs, మైనార్టీ ఐటీఐస్ అండ్ ప్రైవేట్ ఐటీఐస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇది కేంద్ర ప్రభుత్వ NCVT ప్యాటర్న్ కింద మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. వెబ్సైట్ వచ్చేసి మనకు ITI.telangana.gov.in అనే వెబ్సైట్ లోపల. సో దాదాపుగా అన్ని కోర్సులకు మనకు 10th క్లాస్ పాస్ ఉంటుంది. కొన్ని కోర్సులకు మాత్రం 8th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి చాలా కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులన్నిటికి సంబంధించి క్యాండిడేట్ ఏజ్ వచ్చేసి 14 సంవత్సరాల పైన ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. అది కూడా 1/8/2024. సో దాని తర్వాత మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్రేడ్ సంబంధించి ఒక్కొక్క కోర్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మనం ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 100 రూపాయల ఫీజు ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సీట్స్ వాటి అన్నిటికి సంబంధించి ఆన్లైన్లో మనకు అప్లికేషన్ దానిలో వస్తాయి. సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది మెన్షన్ చేశారు. కాబట్టి దాంతోపాటుగా మనకు సంబంధించిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి 16/5/2024 నుంచి 10/6/2024 వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్, బొనఫైడ్ స్టడీ సర్టిఫికేటు, నేటివిటీ సర్టిఫికేటు, ఒకవేళ దివ్యాంగ్ అయితే దివ్యాంగ్ సర్టిఫికేటు, కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా ఇచ్చినట్టుగా ఉంటేనే లోకల్ కింద వస్తుంది. సో మిగిలిన ఈ నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారు. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటుగా నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ షుడ్ యాజ్ పర్ ద SSC మెమో పరంగా ఉండాలి. సో మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తున్నామో అది కంపల్సరీగా ఐటీఐలో సీట్ అయ్యి వచ్చేంత వరకు చేంజ్ చేయకూడదు. ఎందుకంటే అడ్మిషన్ అయ్యేటప్పుడు మనకు ఓటీపీ అలాంటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో. సో దానికి సంబంధించి ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు అన్నీ కూడా తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో నడుస్తాయి. సో 10th క్లాసు, 8th క్లాసు పాస్లతో కూడా మనకు వివిధ రకాల ట్రేడ్స్ ఉన్నాయి. ఆ ట్రేడ్స్కి సంబంధించి లిస్టు కూడా ఉంటుంది. మనకు దాదాపుగా 275 కాలేజీలు అనేటివి ఉన్నాయి. వాటితో పాటుగా ఆ కోర్సులు చూసుకుంటే మనకు కార్పెంటరు, కంప్యూటర్ ఆపరేటరు, డ్రాట్స్మెన్ను, డ్రాట్స్మెన్ మెకానికల్, సివిల్, డ్రెస్ మేకింగ్, డ్రైవర్ కమ్ మెకానిక్. సో ఇంజనీరింగ్ కోర్సులు, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టరు, ఫౌండ్రీమ్యాన్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టరు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, సో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెషనిస్టు, సో మెకానిక్కి సంబంధించి, సో టర్నరు, వెల్డరు, వైర్మెన్, ఈ విధంగా చాలా కోర్సులు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి 10th క్లాసుతో ఎక్కువ కోర్సులు ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ వాటికి కొన్ని కోర్సులకు 8th క్లాస్ అనేది ఉంది. సో ఇది, సో వీటికి సంబంధించి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 10/6/2024 ఉంది. కాబట్టి సో జూన్ 10 లోపల ఎవరికైతే ఉంటుందో ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి, ప్రభుత్వ సంస్థల్లో ఉండే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ, టెంపరీ ఉద్యోగాలు కానీ, వీటన్నిటికి సంబంధించి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన టెట్ కానీ, DSE కానీ, అడ్మిషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, సో వీటన్నిటికి సంబంధించిన సమాచారం కూడా మన ఛానల్ ద్వారా రెగ్యులర్గా అప్డేట్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైతే
మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను మీకు క్లియర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.